హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ షెడ్యూల్ 1లో భాగంగా మనకి సెప్టెంబర్ 17న ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. సో అక్టోబర్ 16 దాకా కూడా ఫస్ట్ షెడ్యూల్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి జరిగినాయి. సో సెకండ్ షెడ్యూల్ వాళ్ళకి మనకి 17 నుండి 21 దాకా బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది. సో దసరా ఫెస్టివల్స్ కారణంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయలేదు అక్టోబర్ 17 నుండి 21 దాకా. మళ్ళీ తిరిగి అక్టోబర్ 22 నుండి డిసెంబర్ 17 దాకా కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి గ్రూప్ డి అనేవి. సో ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరి కోసం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇప్పటిదాకా జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎనాలిసిస్ చేసుకుని మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఇంకా జరగాల్సిన వాళ్ళు ఉన్నారో డిసెంబర్ 17 దాకా, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఒకసారి టాపిక్స్లోకి వెళ్తే మనకి కరెంట్ అఫైర్స్ సెషన్ చూసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతున్న టాపిక్స్ అయితే మనకి స్పోర్ట్స్ అండ్ మూవీస్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. జనరల్గా మనం ఆన్లైన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే కనుక మనకి ఒక 6 నెలలు దాకా కరెంట్ అఫైర్స్ అనేది అడగడం జరుగుతుంది. సో కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆన్లైన్ ఎగ్జామ్ తీసుకుంటే మనకి ఇంకా ఓల్డ్ కరెంట్ అఫైర్స్ లైక్ 2017 సంవత్సరానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి 2017లో కూడా మనం ఇంపార్టెంట్ అన్నీ కూడా చూసుకోవాలి. ముఖ్యంగా స్పోర్ట్స్ మూవీస్ కూడా 2017 సంవత్సరానికి సంబంధించి ఎక్కువగా అడుగుతున్నాడు. కొన్ని టాపిక్స్ అనేవి చూసినట్లయితే ఎక్కువగా రిపీట్ అవుతున్న టాపిక్స్ అనేవి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, ఓకే, జాతీయ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కదా, లైక్ అర్జున్ అవార్డ్స్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డ్, ధ్యాన్చంద్ అవార్డ్, ఇలాంటి అవార్డ్స్ బేస్ చేసుకుని 2017లో ఇచ్చిన అవార్డ్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 2018 ఎక్కువగా అడగలేదు, కానీ 2017 సంవత్సరానికి సంబంధించి అయితే మనకి ఎక్కువగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మన ఛానల్లో ట్రిక్స్తో ఈజీగా స్పోర్ట్స్ అవార్డ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే వీడియో కూడా ఉంది, ఒకసారి మీరు చూడాలి అనుకుంటే ఆ వీడియో చూడండి. అలాగే లైక్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది, లేదా అర్జున అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు సపోజ్ పివి సునీల్కి అర్జున అవార్డు వస్తే ఆ పివి సునీల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నదో వాళ్ళందరూ కూడా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2017 కూడా చూసుకోండి. ఎందుకంటే మనకి ఇంకా డిసెంబర్ దాకా ఎగ్జామ్ ఉంది కాబట్టి మేబీ నెక్స్ట్ షిఫ్ట్లో 18 కూడా అడిగే అవకాశం ఉంది. సో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, ధ్యాన్చంద్, ద్రోణాచార్య ఇలా ఉన్న అవార్డ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా 2017-18 అయితే మీరు కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా పద్మ అవార్డ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 2018 నుండి అడుగుతున్నాడు, 2017 నుండి కూడా అడగడం జరుగుతుంది. సో పద్మ అవార్డ్స్ కూడా మీరు పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇలాంటివన్నీ కూడా 2017-18 కూడా త్వరగా ప్రిపేర్ అవ్వండి. వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. అలాగే ఫిల్మ్ అవార్డ్స్ మీద కూడా 2017-18 సంవత్సరానికి సంబంధించి లైక్ ఫిల్మ్ అవార్డ్స్ అంటే లైక్ ఐఫా అవార్డ్స్, బెస్ట్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చింది, అలాగే ఫిలింఫేర్, నేషనల్ అవార్డ్స్ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మన ఛానల్లో మూవీస్కి రిలేటెడ్గా వీడియో ఉంది, అలాగే స్పోర్ట్స్కి రిలేటెడ్గా కూడా 2 వీడియోలు అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కావాలనుకుంటే మీరు చూడొచ్చు. ఓకే, సో మూవీ స్పోర్ట్స్ అయితే మీరు కంప్లీట్గా A to Z అన్నీ కూడా, ఐపీఎల్ మ్యాచెస్ కానీ లైక్ క్రికెట్ మ్యాచెస్ ఎక్కడ జరుగుతున్నాయి, నెక్స్ట్ స్పోర్ట్స్ వెన్యూస్ ఎక్కడ జరుగుతాయి, నెక్స్ట్ 2022లో ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా అడుగుతున్నాడు. అలాగే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కానీ, పద్మ అవార్డ్స్ కానీ, ఫిల్మ్ అవార్డ్స్ కానీ. సో ఈ మధ్యకాలంలో మనకి సింగర్స్ కూడా అడగడం జరుగుతుంది, లైక్ ప్లేబ్యాక్ సింగర్కి అవార్డు ఎవరికి వచ్చింది, అలాగే జస్ట్ బెస్ట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ వీటి వరకే కాకుండా ఇంకా డెప్త్గా లైక్ సింగర్ అవి కూడా అడుగుతున్నారు. కాబట్టి వీలైతే మీరు కంప్లీట్ అవార్డ్స్ అనేవి కూడా లైక్ ఐఫా, ఫిలింఫేర్, నేషనల్ కంప్లీట్ అవార్డ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే పీరియాడిక్ టేబుల్ మీద మ్యాక్సిమం ప్రతి షిఫ్ట్లోనూ కూడా ఖచ్చితంగా మినిమం ఒక క్వశ్చన్ లేదా 1 నుండి 3 క్వశ్చన్స్ దాకా కూడా ఖచ్చితంగా పీరియాడిక్ టేబుల్ మీద అడుగుతున్నాడు ఆవర్తన పట్టిక మీద. లైక్ సింపుల్ క్వశ్చన్స్ దగ్గర నుండి లైక్ ఎన్ని పీరియడ్స్, ఎన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి, 18 గ్రూప్స్ అనేవి, 7 పీరియడ్స్ అనేవి ఉంటాయి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్ కానివ్వండి. లైక్ 3వ పీరియడ్లో 4వ ఎలిమెంట్ ఏమిటి, ఈ విధంగా లేకపోతే ఇందులో ఉన్న లోహాలు, అలోహాలు, క్షార లోహాలు, ఇలా ఏదో ఒక రకంగా ఆల్కలైన్స్ కానీ, ఏదో రకంగా హాలోజన్స్, ఏదో రకంగా క్వశ్చన్ అయితే ఖచ్చితంగా పీరియాడిక్ టేబుల్ మీద 1 లేదా 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మన ఛానల్లో 2 వీడియోస్ కూడా పీరియాడిక్ టేబుల్ రిలేటెడ్గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి. అలాగే లైక్ ఇన్వెన్షన్స్, లైక్ బల్బుని ఎవరు కనిపెట్టారు, టెలిఫోన్ని ఎవరు కనిపెట్టారు, లాంటి ఇంపార్టెంట్ ఇన్వెన్షన్కి
సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాగే సీఎంస్ అండ్ గవర్నర్స్, లైక్ త్రిపుర స్టేట్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు లేదా కర్ణాటక యొక్క గవర్నర్ ఎవరు, ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ మన ఛానల్లో దీని మీద కూడా వీడియో ఉంటుంది. మీరు 29 రాష్ట్రాలు అలాగే 7 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క స్టేట్స్ అండ్ సీఎంస్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అలాగే స్టేట్ క్యాపిటల్స్, లైక్ త్రిపుర స్టేట్ యొక్క క్యాపిటల్ ఏమిటి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏమిటి, ఇలాంటి వాటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. అలాగే స్టేట్ క్యాపిటలే కాకుండా వరల్డ్ క్యాపిటల్, లైక్ అమెరికా యొక్క క్యాపిటల్ ఏమిటి లేదా సౌత్ ఆఫ్రికా యొక్క కరెన్సీ ఏమిటి, ఇలాంటి కరెన్సీ అండ్ క్యాపిటల్ రెండు కూడా అడగడం జరుగుతుంది. ఇవి కూడా మీరు చూసుకోండి. ఓకే, అలాగే క్యాబినెట్ మినిస్టర్, లైక్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు, స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు, హెల్త్ మినిస్టర్ ఎవరు, అలాగే వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీ కూడా ఒకసారి చూసుకోండి, మేబీ నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం అయితే ఉంది. అలాగే హూ ఇస్ హూ, లైక్ 45th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, సాలిసిటరీ జనరల్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి హూ ఇస్ హూ నుండి ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే రివర్ సైడ్ సిటీస్, లైక్ మీకు పనాజీ అనేది ఏ రివర్ నది ఒడ్డున ఉంటుంది, లైక్ గోదావరి నది ఒడ్డున ఉన్న పట్టణం ఏమిటి క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో, ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. సో రివర్ సైడ్ సిటీస్ మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ అన్నిటి మీద మ్యాక్సిమం మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క సీఈఓస్, లైక్ యాపిల్ కంపెనీ యొక్క సీఈఓ ఎవరు, ఎడోబ్ సిస్టమ్స్ యొక్క కంపెనీ సీఈఓ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కానీ, లైక్ బుక్స్ అండ్ ఆథర్స్, మనకి ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసినవి, లైక్ సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ, కపిల్ దేవ్ రాసిన పుస్తకం, సైనా నెహ్వాల్ రాసిన పుస్తకం, ఇలాంటివి కానీ లేదా స్టాటిక్ బుక్స్ కానీ ఇంపార్టెంట్ ఆథర్స్ రాసినవి కూడా అడుగుతున్నాడు. మన ఛానల్లో 3 వీడియోస్ అనేవి ఉన్నాయి బుక్స్ అండ్ ఆథర్స్ మీద, ఏమన్నా చూడడం వల్లంటే ఖచ్చితంగా చూడండి. ఓకే, అలాగే బ్రాండ్ అంబాసిడర్స్, సో ఉబర్ ట్యాక్సీ కంపెనీకి ఇండియా తరఫున బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, అలాగే మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క అంబాసిడర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్, మనకి ఇండియా అనేది డిఫరెంట్ కంట్రీస్తో డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తుంది, లైక్ మైత్రి ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు అడుగుతున్నాడు. సో డిఫెన్స్ ఎక్సర్సైజ్ కూడా మీరు చూసుకోండి. అలాగే ఫేమస్ ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా, వాటి మీద అడుగుతున్నాడు. నెక్స్ట్ ముఖ్యమైన అవార్డ్స్ అనేవి, ఎక్కువగా అయితే జ్ఞానపీఠ అవార్డు అనేది రిపీటెడ్గా చాలాసార్లు అడగడం జరిగింది, లైక్ ఇంపార్టెంట్ అవార్డ్స్ జ్ఞానపీఠ అవార్డు ఇలాంటివి ఎవరికి వచ్చినవి, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ అక్టోబర్ 16th నుండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అడగడం జరుగుతుంది, లైక్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫుల్ ఫామ్ ఏంటి లేదా స్కీమ్ అనేది దేనికి సంబంధించింది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. సో ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఓకే ఓకే, సో జనరల్ అవేర్నెస్ నుండి అయితే ఎక్కువగా ఈ టాపిక్స్ అనేవి అడిగాడు. సో అలాగే కెమిస్ట్రీ ఫిజిక్స్ చూసినట్లయితే కెమిస్ట్రీలో మనకి కెమికల్ నేమ్స్ అనేవి, లైక్ సోడియం బైకార్బోనేట్ కానీ అన్య సీఎల్ యొక్క కెమికల్ నేమ్ లేదా వంట సోడా ఇలాంటి వాటిని ఏమంటారు కెమికల్ నేమ్స్ అనేవి, అలాగే మెగ్నీషియం అనే ఎలిమెంట్ ఉంటే దాన్ని ఎలా సూచిస్తారు లైక్ ఎంజీ, అలాగే దాని యొక్క అటామిక్ వెయిట్ ఎంత, అలాగే దాని యొక్క మోలార్ మాస్, ఆక్సిజన్ యొక్క మోలార్ మాస్ ఏమిటి, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నాడు. మోలార్ మాస్ కానీ ద్రవ్యరాశి ఇటువంటివి అటామిక్ వెయిట్ మీద కూడా అడిగాడు. అలాగే పిహెచ్ వాల్యూస్ అనేవి, లైక్ రక్తానికి బ్లడ్కి పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్, లైక్ ఎస్ఐ యూనిట్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడు మనకి ఫిజిక్స్ నుండి. సో ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడిగాడు. నెక్స్ట్ ఫిజిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎక్కువగా మనకి అడగడం జరుగుతుంది, లైక్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ మీద, గతిశక్తి, స్థితిశక్తి ఫార్ములాస్కి బేస్ చేసుకుని మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి, అలాగే ఓమ్స్ లా, అలాగే న్యూటన్ సెకండ్ లా, వాటి మీద కూడా మనకి ఎక్కువగా ఫిజిక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, లైక్ P=mgh బేస్ మీద, V=IR ఓమ్స్ లా బేస్ మీద, ఇటువంటి వాటి మీద ఐ కానీ వి కానీ ఏదో ఒకటి మిస్ చేసి రెండు ఇచ్చి మిగతా రెండు ఒకటో వాటిని ఫైండ్అవుట్ చేయమంటాం, అలాగే F=ma బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ అడగడం, అలాగే K=½me², ఇటువంటి ఫార్ములాస్ మీద మనకి ఎక్కువగా ఫిజిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా ఒకసారి ఖచ్చితంగా PEKE కానీ ఓమ్స్ లా కానీ ఒకసారి ఇవన్నీ కూడా న్యూటన్ సెకండ్లో ఇటువంటి ఫార్ములాస్ కానీ ఇంకా రిలేటెడ్ ఫిజిక్స్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు తరువుగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ అలాగే మ్యాథ్స్ నుండి చూసుకుంటే కనుక స్క్వేర్ రూట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏదో ఒక నెంబర్ ఇచ్చి దాని యొక్క వర్గమూలం అనేది కనుక్కోమని, ఎక్కువగా పాయింట్స్ మీద కూడా రీసెంట్ షిఫ్ట్లో ఇవ్వడం జరుగుతుంది, లైక్ √0.9 యొక్క వర్గమూలం స్క్వేర్ రూట్ అనేది ఎంత, ఇటువంటి క్వశ్చన్స్, లైక్ క్యాలెండర్ మీద ఏదైనా ఒక డేట్ ఇచ్చి దానికి సంబంధించి క్యాలెండర్ క్వశ్చన్స్ కానీ లేదా ఒక ఈరోజు మంగళవారం అయితే కనుక 64 రోజుల తర్వాత ఏ రోజు అవుతుంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా క్యాలెండర్ మీద అడుగుతున్నాడు. లైక్ క్లాక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, లైక్ మిర్రర్ ఇమేజెస్ కానీ, వాటర్ ఇమేజెస్ కానీ, లైక్ ఏదన్నా ఒక
లెటర్ అనేది ఇచ్చి లైక్ డిఓజీ డాగ్ అనేది ఇచ్చి ఇది మిర్రర్ ఇమేజ్లో చూస్తే ఏ విధంగా కనబడుతుంది, లేదా వాటర్ ఇమేజ్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ కానీ, లేదా ఏదైనా ఒక సింబల్ కానీ పిక్చర్ కానీ ఇచ్చి దాని మిర్రర్ ఇమేజ్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మిర్రర్ ఇమేజ్ అనేది మనకి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అవుతుంది. అలాగే క్లాక్, క్లాక్లో సమయం కనుక 9:00 సమయం అయితే అద్దంలో ఎంత కనబడుతుంది, అంటే మిర్రర్లో టైం అనేది ఎంత కనబడుతుంది, ఇటువంటివి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా మనకి టైం అనేది 1160లో మైనస్ చేస్తే కనుక మనకి మిర్రర్ ఇమేజ్లో టైం అనేది వస్తుంది. అలాగే సిలాయిజం మీద క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి రీజనింగ్ మీద. అలాగే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్లాక్స్ ఆల్రెడీ చూసాం కదా, ఇటువంటి టాపిక్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో అర్థమెటిక్ రీజనింగ్ అయితే మీరు మెయిన్గా టాపిక్స్ అనేవి చూసుకోకుండా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఇండెక్స్ పేజ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మ్యాక్సిమం బేసిక్స్ అన్నీ కూడా అర్థమెటిక్ రీజనింగ్లో మొత్తం అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎక్కువగా అయితే మీకు కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ అయినవి చెప్పడం జరిగింది. సో మొత్తం అర్థమెటిక్ రీజనింగ్ బేసిక్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకుని వెళ్తే మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ అనేది చేయగలరు. లైక్ టైం అండ్ వర్క్ మీద అడుగుతున్నాడు, డిస్టెన్స్ అడుగుతున్నాడు, ఏజెస్ అడుగుతున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు, మనం స్పెసిఫిక్గా వీటి మీద అడుగుతున్నాడు అని చెప్పలేం. ప్రతి షిఫ్ట్లోనే ఒక్కొక్క దాని మీద అడుగుతున్నాడు కాబట్టి మీరు బేసిక్గా ఇండెక్స్ పేజ్లో ఉండే ఆల్ చాప్టర్స్ కూడా అర్థమెటిక్ రీజనింగ్ అయితే బేసిక్స్ అన్నీ కూడా చూసుకోండి. సో జనరల్ సైన్స్ కూడా ఎక్కువగా లూసెంట్ బుక్ అనేది కానీ ఏదన్నా, లేదా ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి 8th 10th క్లాస్ బుక్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దాన్ని కూడా కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. సో స్పెసిఫిక్ టాపిక్స్ అనేవి మీకు జస్ట్ ఒక ఐడియా కోసం ఇంపార్టెంట్ అనేవి ఎలా అడుగుతున్నాడు అని చెప్పడం మాత్రమే జరిగింది. మనకి 17 కానివ్వండి, ఇప్పటిదాకా 16 దాకా జరిగిన ప్రతి ఎగ్జామ్ యొక్క ప్రతి షిఫ్ట్ మీద రివ్యూ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రతి వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా షిఫ్ట్లో క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీకు సమయం ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి ఒకసారి చూసుకోండి. క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ క్వశ్చన్ ఆఫ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఆస్కింగ్ ఎలా అడుగుతున్నాడు అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అర్థమెటిక్ రీజనింగ్ అయితే మొత్తం అలా ప్రిపేర్ అవ్వాలి. జనరల్ అవేర్నెస్ కూడా మీరు 2017 కూడా ఇంపార్టెంట్ అయినవి ఇందాక చెప్పిన టాపిక్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో మొత్తం కూడా ఒకసారి రివిజన్ చేసుకుని ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీరు చూసుకోండి, ఓకే. అలాగే ఇప్పటిదాకా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ మెయిన్గా కామెంట్స్ నుండి తీసుకోవడం ఏంటంటే, ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళ క్వశ్చన్స్ అనేవి ఒకసారి ఇంగ్లీష్లో కూడా చెక్ చేసుకోమని చాలామంది సజెషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే తెలుగులో క్వశ్చన్ అనేది మిస్టేక్ తప్పుగా ప్రింట్ అవ్వడం కానీ, సో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వల్ల క్వశ్చన్ అనేది సరిగ్గా రాంగ్గా వస్తుంది కొన్నిసార్లు. సో తెలుగు మీడియంలో క్వశ్చన్ మీకు ఏదైనా తేడా అనిపించినప్పుడు కానీ, లేదా టైం ఉంటే కానీ ఖచ్చితంగా ఒకసారి ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ అనేది చూసుకోమని చెప్పి మన సజెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. సో తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా క్వశ్చన్ డౌట్ అని అనిపిస్తే ఒకసారి ఇంగ్లీష్లో కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే వాడు మెయిన్గా ఇంగ్లీష్ని మనకి ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది, ఓకే. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. సో టైం చాలా ఉంటుంది, జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్సే కదా, ఈజీగా టైం పెట్టేయచ్చు, చాలా టైం మిగిలిపోతుంది అని అనుకుంటారు. కానీ టైం అనేది మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోకపోతే అర్థమెటిక్ రీజన్ కనుక మీరు లేట్గా ఆన్సర్ చేస్తే కనుక స్లోగా మీకు టైం అనేది తెలియకూడని గడిచిపోతుంది. కాబట్టి టైంని కూడా జాగ్రత్తగా గమనిస్తూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాయాలి. మీకు పైన ఆన్లైన్లో సిస్టంలో టైం చూపిస్తుంది. సో కొన్ని మాక్ టెస్ట్ అనేవి మీరు రాసినట్లయితే మీకు అసలు టైం సరిపోతుందో లేదా 100 అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అర్థమెటిక్ రీజనింగ్ స్పీడ్గా చేసేవాళ్ళు లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ అవి రాసే వాళ్ళు అయితే కనుక అర్థమెటిక్ రీజనింగ్ స్పీడ్గా చేస్తారు కాబట్టి వాళ్ళకి టైం సరిపోతుంది. కానీ మీరు కొంచెం స్లోగా చేసినట్లయితే కనుక మీకు టైం అనేది త్వరగా అయిపోతుంది అర్థమెటిక్ రీజనింగ్ చేసేటప్పటికే. సో టైం మేనేజ్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటిదాకా ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే ఇచ్చిన సజెషన్స్ అయితే మెయిన్గా ఈ రెండే ఇచ్చారు. సో మెయిన్గా అర్థమెటిక్ రీజనింగ్ అయితే బేసిక్స్ వచ్చిన వాళ్ళు అయితే ఈజీగానే ప్రిపేర్ అవ్వచ్చు. కౌంటింగ్ ఫిగర్స్ కానీ, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇటువంటివి ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి సో బేసిక్స్ అయితే మ్యాక్సిమం అర్థమెటిక్ రీజనింగ్ పర్లేదు. కానీ మెయిన్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ కానీ లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి బాగా చూసుకోండి. ఒక్కొక్క షిఫ్ట్లో ఎక్కువగా అడుగుతున్నాడు ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి. అలాగే కరెంట్ అఫేర్స్, జనరల్ స్టడీసే మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే చాలామంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు ఈ టాపిక్స్ అనేవి చూసుకుంటా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు. సో మీరు బెటర్గా మీకు ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది కాబట్టి, సో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అలానేది మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి మీరు ఈజీగా ప్రిపేర్ అయ్యి రాయొచ్చు, ఓకే. సో సేమ్ టాపిక్స్ రిపీట్ అవుతాయా అంటే కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు, షిఫ్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఒక ఐడియా కోసం అయితే మాత్రం మీకు చెప్పడం జరిగింది. ఈ టాపిక్స్ అయితే మాత్రం నెక్స్ట్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఓకే. సో అలాగే వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే మీకు ప్లేలిస్ట్లో లింక్స్ అనేవి ఇస్తాను. ఇప్పటిదాకా చెప్పిన వీడియోస్ అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్ లింక్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఓకే. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.